నమస్కారం అండి నమస్తే అమ్మ గురువుగారు చేతి రేఖల గురించి చాలామంది చెప్తూ ఉంటారు అందులో కంకణ రేఖ అంటూ ఏంటి మంచి ప్రశ్న అడిగారు ఈరోజు మనం తెలుసుకునే రేఖ పేరు కంకణ రేఖ అంటారు ఈ కంకణ రేఖ వల్ల అసలు మనిషికి ఎలా ఉంటుంది ఈ కంకణ రేఖ ఉండటం వల్ల ఉపయోగం ఏంటి సహజంగా శాస్త్రప్రమాణంగా ఈ కంకణ రేఖ గురించి మరి మనం తెలుసుకునే ముందు అసలు శాస్త్ర ప్రమాణంగా ఇది ఉందా అనేది తెలుసుకోవాలి అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే మన యొక్క జీవితాన్ని జాతకాన్ని తెలియాలంటే రెండే పద్ధతుల్లో తెలుస్తుంది అనమాట ఒకటి జ్యోతిష్య ప్రకారంగా తెలుస్తుంది ఇంకోటి హస్త ద్వారా తెలుస్తుంది అనమాట అయితే హస్త ద్వారా మన హస్తంలో ఈ కింద ప్రదేశంలో ఉండేదాన్ని కంకణ స్థానం అంటారు అంటే మనకి మనకి చేతికి కంకణం కట్టుకునేటప్పుడు ఒక రక్ష అనేది ఇక్కడ కడతారనమాట కాబట్టి దీ ఈ ప్రదేశాన్ని కంకణ స్థానం అంటారనమాట అయితే ఈ కంకణ స్థానంలో కొన్ని రేఖలు ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని రేఖలు ఉండటం వల్ల చెడు ఫలితాలు ఉంటాయి అన్నమాట అయితే ఈ రేఖల వల్ల చెడు ఫలితాలు ఉన్నాయి కదా అని చెప్పి బాధపడకూడదు ఫస్ట్ మనకి గ్రహశాంతులు అభిషేకాలు హోమాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా వేదక్రతువులు అన్నీ కూడా దీని కొరకే పెట్టారనమాట అంటే ఈ కంకణం గురించి అని కాదు జ్యోతిష్యం గురించి లేదంటే ఏదైనా హస్త సాముద్రికంలో ఏదైనా గండమున్నా లేదంటే ఏదైనా సంతానపరంగా మనకి సంతాన రేఖ లేకపోయినా ఇలా కొన్ని రేఖలు లేకపోయినా అదేవిధంగా ఈ కంకణ రేఖల్లో కొన్ని సంబంధించిన రేఖలు గనక కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని గుర్తులు ఉంటే మంచిది కొన్ని గుర్తులు ఉండకపోతే మంచిది కాబట్టి ఈ రేఖ సంబంధించిన ఏదైతే శుభ ఉంటాయో ఆ రేఖ ద్వారానే మనకి తెలుస్తుంది అనమాట ఈ కంకణ రేఖలు గుర్తులు ఎన్ని రేఖలు ఉంటాయి గురువుగారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు ఈ రేఖల్లో దీనిలోనే మనం ప్రతిదీ పరిశీలిస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగు రేఖలుంటే మహాభాగ్యవంతుడు ధనవంతుడు ఆరోగ్యవంతుడు అదేవిధంగా చాలా కూడా అద్భుతంగా ధన సంపాదన ఉంటుంది అని సూచన అనమాట ఇది ఈ కంకణ రేఖలో మూడు రేఖల పైన ఉంటే అంటే నాలుగు రేఖలు ఉంటే రాజు అవుతారు అంటే ధన బాగా ధనం బాగా యోగిస్తుంది అని చెప్పి శాస్త్రంగా ఉందన్నమాట అయితే మూడు రేఖలుంటే దానిలో ఏంటంటే ఒక స్త్రీ లోనుడు అవుతాడు అంటే స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం స్త్రీ అంటే గౌరవం లేకపోవడం మర్యాద లేకపోవడం అలా అయితే ఇదే స్త్రీలకు ఉంటే కూడా వ్యవహారం అలానే ఉంటుంది చూడ్డానికి పురుషత్వం ఎక్కువ ఉంటుంది అనమాట పౌరుషతత్వంగా నాకేంటి నేను ఎక్కడైనా బతకగలను ఎక్కడైనా తిరగలను ఈ స్వభావం ఎక్కువ స్త్రీలలో ఉంటుందన్నమాట అయితే పురుషుల్లో వచ్చేసరికి ఏమో ఈ యొక్క లోపత్వం అంటే ఎక్కువ శాతం కూడా లోన్ అయిపోయి ఉంటారు అనమాట స్త్రీ లోన్లు అంటారు కాబట్టి వీళ్ళకి తెలియకుండానే పది మంది ముందు కూడా చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అయితే హస్తంలో రెండు రేఖలు ఉంటే సామాన్యమైన జీవితం అన్నమాట అంటే ఇప్పుడు దీన్ని మణిబంధ రేఖ అంటారు ఇక్కడ ఇక్కడ ఉండేదాన్ని మణిబంధ రేఖ అంటారన్నమాట అయితే ఈ మణిబంధ రేఖల్లో మనం పరిశీలిస్తే రెండు రేఖలు కనుక ఉంటే ఇది సామాన్యమైన ప్రజలకు మాత్రమే ఉంటుందన్నమాట మనం చూస్తూ ఉంటాం చాలామంది పుట్టినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడ్డం చాలా డబ్బు లేక బాధలు పడ్డం అదేవిధంగా మరి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం అంటే సఖ్యత ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు ఎప్పుడైతే భర్త సంపాదన ఉంటుందో భార్యకి కొన్ని విధాలుగా ప్రేమ ఉంటుందన్నమాట అదేవిధంగా భార్య కూడా సంపాదిస్తూ భర్త సంపాదిస్తూ ఇద్దరు సంపాదిస్తున్నా ప్రేమ లేకపోతే ప్రేమ ఉండదు అంటే ఈ రెండు రేఖల ద్వారా ఏంటంటే ధనం సంపాదన లేకపోవడం వల్ల ఇది సామాన్యమైన వ్యక్తులకే ఉంటుంది ఈ రెండు రేఖలు అన్నమాట ఈ రెండు రేఖలు ఉండటం వల్ల మనుషులు బాగా ఇబ్బందులు పడ్డం కానీ చాలా కష్టపడతారు కష్టానికి వాల్యూ ఎక్కువ ఇస్తారు అంటే ఇప్పుడు నీకు ఒక ఇరవై వేలు ఇస్తాను రా అన్న అతను తీసుకోడు అతని స్వభావం ఎలాంటిదంటే నేను కష్టపడితే నాకు రెండు రూపాయలు వచ్చినా చాలు అని అనుకుంటాడు కానీ ఇరవై వేలు వచ్చేసే కదా అని తీసుకెళ్ళిపోయే స్వభావం ఉండదు ఆయనకి అయితే వీళ్ళల్లో ఈ యొక్క స్వభావం ఉంటుంది ఫస్ట్ చాలా కష్టపడతారు తర్వాత చాలా సుఖపడతారు అనమాట ఈ రెండు ఉంటాయి ఇలా అడ్డ రేఖలు ఉంటాయి అయితే సింగిల్గా రేకుంటే భిక్షాటన చేస్తాననేది శాస్త్రంగా ఉందన్నమాట అంటే ఎక్కువ శాతం కూడా మరి పది మందిని అడగడం నాకు ధనం కావాలని అదేవిధంగా ధనం అర్జించడం బాగా అందరి దగ్గర కూడా డబ్బులు దోచుకోవడం ఎక్కువ శాతం కూడా ధనపరంగా అందరినీ అడిగి 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 అట్లా స్వభావం ఉంటుందన్నమాట సింగిల్గా ఉంటే కాబట్టి మనకి ఏ రేఖ ఉందో మనం చూసేసుకొని ఇలా ఉంది కదా ఇదే ఏమో జీవితం అనుకోకూడదు మనకు అలా ఉంటే కనుక మనకి కొన్ని శాస్త్ర ప్రమాణంగా గ్రహశాంతులు హోమం అభిషేకాలు అదేవిధంగా దానాలు ఎక్కువ శాతం కూడా జపం హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒకడికి అన్నదానం చేస్తే అంత ఫలితం వస్తుంది అందుకే అన్నదానాన్ని మించిన దానం లేదనేది శ్లోకాల్లో కూడా ఉన్నాయన్నమాట గజ తురగ సహస్రం గోకులం భూమిదానం కనక రజిత పాత్రం మేధినీ సాగరాంతం ఉభయ కుల పవిత్రం కోటి కన్యాప్రధానం నభవసుల్యం అన్నదాన సమాన అంటే ఇదంతా శ్లోకంలో ఉంది కాబట్టి ఎన్నో దానాలు చేసే ఏ ఫలితం ఉంటుందో ఒక్కడికి అన్నదానం చేస్తే ఆ ఫలితం ఉంటుంది అని అలాంటి షార్ట్ కట్లు చెప్తున్నాను అనమాట కాబట్టి ఈ యొక్క ఒక్కడికి అన్నదానం పెట్టడానికి ఫలితం అన్నారు కాబట్టి ఈ యొక్క రెండు ఉంటే వారు ఎక్కువ శాతం అలాంటి స్వభావం ఉంటుంది వాళ్ళు ఎక్కువ వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నా కానీ పది మందికి ఇచ్చేసేయాలి వాళ్ళు బాగుండాలి అనే ఆలోచన ఈ రెండు రేఖలు ఉన్న వాళ్ళకు ఉంటుందన్నమాట సింగిల్ రేఖ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం భిక్షాటన చేయడం భార్య వివాహమైన తర్వాత భర్త భార్యని పోషించలేకపోవడం అప్పుడు భిక్ష అర్జించడం అందరినీ వెళ్ళి నేను ఇలా పెళ్లి చేసుకున్నాను నా లైఫ్ ఇలా అయిపోయిందని అందరికీ చెప్పుకుంటూ ఉంటారు కదా భర్త భార్య కూడా అంతే నా భర్త ఏమీ పనికిరానోడు అన్నట్టుగా ఇద్దరు ప్రవర్తించడం ఇట్లా జరుగుతూ ఉన్న అవకాశాలు ఉంటాయన్నమాట అయితే మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రదోషకాలంలో శివుడి యొక్క అర్చన చేయడం చాలా ముఖ్యం ఎక్కువ శాతం కూడా దరిద్రం అనుభవిచ్చేటప్పుడు మరి బాగా ధనం రావాలి అంటే ఈశ్వరుడి యొక్క ఆరాధనం ఐశ్వర్యం ఈశ్వరాది అంటారు శివుడి యొక్క ఆరాధన చేయడం వల్ల ధనం అభివృద్ధిలోకి వస్తారు అప్పుడు ఈ నాలుగు రేఖల్లో ఈ రేఖలు లేకపోయినా ఉన్న ఎక్కువ శాతం ధనంలోకి రావాలి ఎందుకంటే ఈ కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క దానిలో ధనపరంగానే ధన మూలం ఇదం జగత్ మనం ఎంత గౌరవించినా ఎంత తిండి పెట్టినా ఎంత చేసినా ధనంకే వాల్యూ ఉంటుంది కానీ మనిషికి ఉండదు కాబట్టి ఆ విధంగా ఉంటారు కాబట్టి జనా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలాంటివి కాబట్టి దాని కారణంగా ఎక్కువ శాతం ఈ రేఖల ద్వారా ఇలా తెలుస్తుంది అనమాట అయితే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు ఈ రేఖల్లో గుర్తులు ఉంటే ఏంటిదండి అన్నారు కదా అదేవిధంగా ఈ హస్తంలో మనకి ఈ మూడు రేఖల్లో ఒక్కొక్క రేఖ ఒక్కొక్క సంబంధించిందనమాట మనకి మూడు రేఖల్లో ఫస్ట్ ముందు రేఖ అంటే ఇక్కడి నుంచి ఈ రేఖ అనమాట ముందు రేఖ ఫస్ట్ రేఖ ఈ రేఖ గనక ధనురాకారంలో ఉండి ఈ ఈ ఈ స్థానానికి వరకు వెళ్ళిపోతే కొంతమందికి ఏంటంటే సగం వరకే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా కానీ ఇలా పైకి వెళ్తుంది అలా వెళ్తే కొన్ని పరంగా అవయవ అవయవలోకం ఉందంటమాట అంటే సంతానం తక్కువ అవ్వడం సంతాన సమస్యలు ఉండటం భార్య పరంగా అయినా అవ్వచ్చు భర్త పరంగా అయినా అవ్వచ్చు సంతానంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట అది కారణం అదేవిధంగా ఈ యొక్క రేఖల్లో ఫస్ట్ రేఖలో కనుక మరి మరి కత్తెర గుర్తు అంటారు అంటే ఎక్స్ ఉంటే కనుక ఫస్ట్ దానిలో ఎక్స్ ఉంటే ఏంటంటే చిన్నప్పుడు చాలా కష్టాలు అనుభవిస్తారు చాలా కష్టాలు అనుభవిస్తారు పెద్దయిన తర్వాత చాలా సుఖపడతారు అన్నమాట అయితే మధ్యలో మూడు గీతలు కనుక ఉండి మధ్య గీతలో కనుక ఎక్స్ ఉంటే కనుక ఫస్ట్ సుఖంగా ఉంటారు తర్వాత చాలా కష్టపడతారు తర్వాత మళ్ళీ సుఖంగా ఉంటారు చాలామంది ఏమంటే ఇలా జరుగుతుందా అంటే కొంతమంది కోటేశ్వరులు ఉంటారు మి మధ్యలో వచ్చేసరికి డబ్బులన్నీ పోగొట్టుకుంటారు ఏం చేయాలో తెలియని స్థితిలోకి వచ్చేస్తారు కొన్ని రోజుల తర్వాత కష్టపడి మళ్ళీ డెవలప్మెంట్ అవుతారు అంటే ఇట్లా జరుగుతున్నది వ్యవస్థ కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట చివరిదేఖలో కనుక ఉంటే వృద్ధాప్యంలో కష్టాలు అనుభవిస్తారు మనకి వృద్ధాప్యం అంటే మరి ముసలితనం చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడతారు అన్నమాట కాబట్టి ఈ రేఖ ద్వారా ఇన్ని తెలుస్తాయి కాబట్టి ఈ విధంగా ఉంటే కనుక ఎవరైనా సరే ఫస్ట్ ఆరోగ్యం అన్నారు మనకి ఆరోగ్యం రావాలన్నా అదేవిధంగా హస్త సాముద్రికంలో రేఖలు మారాలి అంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం చేసుకోవడం వల్ల రేఖలు మారుతాయన్నమాట ఉద్యద్యమిత్రమ ఉత్తర అందివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ హరిమానంచనాశయ మనకి హరి అంటే ఏంటంటే పసుపు సహజంగా కొన్ని కొన్ని శాస్త్ర ప్రమాణంగా ఉన్నప్పుడు చూస్తే ఈ హరినే నాశనం చేసే ఆ పసుపు కలర్ అంటే పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి అది తీసేసే గుణం సూర్యనారాయణ స్వామికి ఉంటుంది అందుకే చిన్న పిల్లలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి పిల్లలు పుట్టిన పిల్లలన్నీ సూర్యుడు ఎదురు పడుకోబెట్టమంటారు పచ్చకామర్లు వస్తాయి పుట్టడంతోనే కొంతమంది క పచ్చకామర్లు ఉంటాయి కదా బాబుని ఇలా పెట్టుకొని మనకి కూర్చుంటే ఒక పది నిమిషాలు అలా కూర్చుంటే సూర్యుడి కిరణాల ద్వారా అవి తీసేస్తారనమాట అందుకే పచ్చకామర్లు తగ్గుతాయి దానికి ఇంక వేరే మెడిసిన్ ఏం లేదు అదే పెద్ద మెడిసిన్ కాబట్టి అంత గొప్ప మరి అదే తీసేసినప్పుడు దీనికి శాస్త్ర ప్రమాణంగా చూసుకుంటే నెయ్యి పచ్చ కలర్లో ఉంటుంది కాబట్టి ఆవు నెయ్యి చాలా శ్రేష్టం మనకి ఒరిజినల్ దొరికితే ఆవు నెయ్యే తీసుకోవాలి సూర్యస్య రశ్మి బిహి మంత్రంలో వస్తుంది అన్నమాట మరి సూర్యుడి యొక్క రశ్మి బిహి అంటే ఆవు నెయ్యి అనేది ఆ కళల్లో ఉండటానికి కారణం సూర్యుడి యొక్క రశ్మి ఆవు పొదువుల్ని పడడం వల్ల ఆ కలర్లో ఉంటుంది కాబట్టి అది చేతికి రాసుకొని మనకి చేతికి రాసేసుకొని సూర్యనారాయణ స్వామికి ఇలా చూపించి స్వామి తెలిసి కానీ కానీ ఏదైనా ఉంటే తొలి తొలగించు అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని అర్జిస్తే భక్తి శ్రద్ధలతో వేడుకుంటే ఖచ్చితంగా కూడా ఆ దోషం తొలగిపోతుంది అయితే మనం అధికంగా భరించలేని ఇబ్బందిగా ఉంటే అప్పుడు ఒక జ్యోతిష్కున్నో లేదంటే ఒక శాస్త్ర ప్రమాణంగా ఉన్నవాళ్ళు ఒక అర్చకున్నో ఎవరినైనా సరే వెళ్ళి మనం అడిగి స్వామి నాకు ఇబ్బందులు ఉన్నాయి స్వామి అని చెప్పి అడిగి తెలుసుకుంటే బాగుంటుందన్నమాట ఓం ఓం ఆయన శ్రీదత్తాత్రేయమహ